వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అభ్యర్థిత్వాన్ని నేతలు బలపరిచి అఖండ మెజార్టీతో గెలిపించాలి. కూటమి నేతలకు దిశానిర్దేశం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశాం. జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్. వార్తల్లోని వివరాలు. ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అభ్యర్థిత్వాన్ని బలపరచాలని చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం తిరుపతికి విచ్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనసేనాని ప్రసాదరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే విద్యావంతుడైన దగ్గుమల్ల ప్రసాదరావు వంటి సమర్థవంతమైన నాయకుడు అవసరమన్నారు. చిత్తూరు పార్లమెంట్ ప్రజలు దగ్గుమల్ల ప్రసాదరావును గెలిపిస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రగతికి కృషి చేస్తారని తెలిపారు. నిత్యం అందుబాటులో ఉంటూ చిత్తూరు పార్లమెంటులోని రైతన్నలు, చేనేతలు, నిరుద్యోగ యువతి యువకులకు అండగా ఉంటారని చెప్పారు. చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం చూస్తారని పవన్ కళ్యాణ్ వివరించారు. చిత్తూరు జిల్లా ప్రజలకి, పార్లమెంట్ ప్రజలందరికీ జనసేన తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు. దగ్గుమల్ల ప్రసాదరావు గారు మనకి కూటమి, ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇలా గతంలో ఉన్నతాధికారిగా పని, మన జాయింట్ కమిషనర్గా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పనిచేశారు. ఆయన ఎన్నిక, ఆయన అభ్యర్థిత్వాన్ని మనం పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే మన నియోజకవర్గానికి, మన దేశానికి కూడా చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కానీ, రాయలసీమ సంబంధించి ఏ జిల్లా కానీ, మనం బలం పెరిగినప్పుడు ప్రతి సమస్యని కేంద్ర దృష్టికి తీసుకెళ్ళడానికి, అలాగే కూటమి మేమందరం ఆయన వెంట రన్నంటే ఉన్నాం. సో మనస్ఫూర్తిగా మీరు ఆయన అభ్యర్థిత్వాన్ని పార్లమెంట్, చిత్తూరు జిల్లా పార్లమెంట్ గెలిపిస్తారు మనస్ఫూర్తిగా. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా వివిప్యాట్స్, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగలి సన్మోహన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎంల గౌరవంను జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉపయోగించే వివిప్యాడ్లు, కంట్రోల్ యూనిట్లు మరియు బ్యాలెట్ యూనిట్లను నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ర్యాండమైజేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఏప్రిల్ 12న ఈవీఎంలు మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి లాగిన్ నుంచి ఆన్లైన్ ద్వారా అత్యంత పారదర్శకతతో వివిప్యాట్స్, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్ల మొదటి ర్యాండమైజేషన్ను నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గంకు సంబంధించిన వివిప్యాట్స్, కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు నియోజకవర్గాల వారీగా ఆర్ఓ లాగిన్ ద్వారా వచ్చిన నెంబర్ స్కానింగ్ చేసి నియోజకవర్గాల వారి మొదటి ర్యాండమైజేషన్ చేపట్టడంతో మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి చెందారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ భవానీ, ఈవీఎంల మేనేజ్మెంట్ నోడల్ అధికారి శ్రీదేవి, రాజకీయ నాయకులు బీజేపీ నుంచి అట్లూరి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నుంచి భాస్కర్ పరదేశి, సిపిఎం నుంచి గంగరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఉదయ్ కుమార్, టీడీపీ నుంచి సురేంద్ర కుమార్, గుడిపాల మండలం తహసీల్దార్ విజయలక్ష్మి, ఎలక్షన్
సిబ్బంది ఉమాపతి, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను పవన్ కళ్యాణ్ ప్రకటించారని, ఇది ఫైనల్ అని నాగబాబు అన్నారు. ఆరణి శ్రీనివాసులను స్థానిక తెదేప జనసేన నాయకులు కొంతమంది వ్యతిరేకించడం వాస్తవమే అయినా, పవన్ కళ్యాణ్ నేరుగా తిరుపతికి చేరుకుని తెదేప జనసేన భాజపా నాయకులతో చర్చించడం జరిగిందన్నారు. ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పనిచేసేలా పవన్ కళ్యాణ్ ఒప్పించారని తెలిపారు. పార్టీల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తామని వెల్లడించారు. ఒక దాటిలో నడవాలని, నడిపించాలని, అలాగే తెలుగుదేశం బీజేపీ వాళ్ళందరూ కలిపి కలిసి ఇక్కడ అక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశారు. థ్యాంక్ యూ. మొత్తం ఎంటైర్ బీజేపీ, టీడీపీ, జన సైనికులు అందరూ ఒకే తాటి మీద ఉండి మన తిరుపతి వరకు మన ఆరణి శ్రీనివాసులు గారు, ఆరు జంగాలపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించడానికి అందరూ ఒక స్థిరని చెందుతున్నారు. ఆ పని చేసారు. ముందు తీసుకెళ్ళాం, ఒకసారి తీసుకెళ్ళాం, అందరూ సమన్వయపరిచాం, అందరూ ఏక తాటి మీదకి వచ్చేసారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎట్లయినా సరే ఈ సీటు ఖచ్చితంగా కొట్టబోతుంది. జనసేన ఈ సీటుని కొట్టబోతుంది. ఆరణి శ్రీనివాసులు గెలవబోతున్నాడు. ఏ ఒక్కరు మా మూడు పార్టీలకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఆల్రెడీ ఒక సమన్వయ కమిటీ వస్తుంది, తద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి. దిశ చట్టం చేసిన ఏపీలో ఆడబిడ్డలపై దాడి చేస్తే చర్యలు చేపట్టవలసిన పోలీసులు, బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు, బాధితులని కించపరిచేలా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన దురదృష్టకర సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా యాదమరి మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసింది. మా ఆడబిడ్డలను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు తమ కుటుంబంపై గ్రామానికి చెందిన ఆకతాయిలు దాడి చేశారని, యాదమరి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు. తమ ఆడబిడ్డలు చదువు పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తుంటారని చెప్పారు. వారి రాకను గుర్తించిన ఆకతాయిలు గత కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయం తమకు తెలిసి ఆకతాయిని ప్రశ్నించడంతో మూకుమ్మడిగా తమపై దాడికి తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలపై వేధింపులు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తే అవహేళనగా మాట్లాడుతున్నారని వాపోయారు. తమకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీడియాను ఆశ్రయిస్తున్నామని, నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను బాధితులు ఆర్జించారు. సార్, నేను నైట్ మా పాప ఫోన్ చేసింది. మా అన్న నన్ను, మా అన్న మీ అన్నను కొట్టేసినారు, అత్త నువ్వు బిన్నిగా రా అనేసి. నేను బయలుదేరి వచ్చినాను, నేను నా కొడుకు ఇద్దరు బయలుదేరి వచ్చినాము. వచ్చేళ్ళకంతా మా అన్న పట్టుకొని కొడతా ఉన్నారు. కొట్టేటప్పుడు నేను అడ్డం పోయి దూరినాను. దూరేటప్పుడు వాడు చాకు ఎత్తుకొని వచ్చినాడు. వాడు శ్రీనివాసులు చాకు ఎత్తుకొని వచ్చేటప్పుడు ఆడ పొడి చేస్తాడో ఏమో మన అన్నని అనేసి, మా అన్న వెనక ముందర పోయి నిలబడుకున్నాను. నిలబడుకునేటప్పుడు వాడు చాకు తిట్టి అనేటప్పుడు నేను నెట్టి వాడిని ఇటు తోసేస్తున్నాను. ఎప్పుడు వీటి తోసినానట్ట
వాడు ఆ చాకులో కత్తి కొన వచ్చి నాకు తగిలేసింది రాత్రి తగిలేసింది. మళ్ళీ కింద వేసుకొని వాడిని బాగా కొట్టేస్తున్నాడు. మా అన్న హెల్త్ బాగలేదు, మా అన్న కూలి చేసేవాడు. ఈ పిల్లకాయలు జీవితం అత్తరం వాళ్ళే తెచ్చేస్తారు. ఇంట్లో కూర్చొని పెట్టుకొని కాలు విరిగిపోయి ఏ పని చేసేదని కాదు, ఏదో బయట ఆవులు అది మేపుకొని పని చేసుకుంటాడు. ఈ పిల్లకాయలు సంపాదించుకొని వస్తే వేస్తే తినేవాడు. అట్ట పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళు ఉండి ఎగబడి అట్నే ఒడ్లు ఒడ్లుగా వచ్చి నేనే రా నీ కూతుర్నే నేనే రా టార్చర్ చేసేది, నీ వల్ల అయింది, నువ్వు ఏడన్నా పోయి చూసుకోరా అటంటే నేను పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తానంటే పోలీసు వాడు కాదు ఎవరు కాదు, నువ్వు పోయి ఎవరెవరు పిలుచుకొని వస్తా పిలుచుకొని రా బా రా పోయి అంటాడు వాడు. మా అమ్మాయి పో 9:30 వస్తుంది గుడ్లంగడికి పోయి, గుడ్లంగడికి పోయేటప్పుడు శ్రీనివాసులు సిట్టిబాబు టార్చర్ చేస్తూ ఉన్నారు మా అమ్మాయిని. వారమైంది టార్చర్ చేసి నా దగ్గర చెప్పింది. ఆయన ఏం మాట్లాడకూడదని నేను సర్దుబాటు చేసినాను 2 దినాలు. మళ్ళీ వాళ్ళు ఇల్లు ఎగబడి వచ్చి మళ్ళీ టార్చర్ చేసినారు నేను రాత్రి. అందువల్ల మా ఆయనకి చెప్పినాను ఈ మాతో పాపను టార్చర్ చేస్తూ ఉన్నారని. అందుకు ఉండుకొని ఆయన ఉండుకొని నేను మాట్లాడతాను అనేసి ఇంటికాడుకొచ్చాను. మేము మాట్లాడుతూ ఉంటాము ఎవరు వాడు ఎవరు టార్చర్ చేసేది, ఎందుకంటే వాడు ఉండుకొని ఏమరా నీ కూతురు టార్చర్ చేసింది నేనే ఏమరా నువ్వు మాట్లాడేది అనేసి నేరుగా ఇల్లు ఎగబడి వచ్చి కొట్టినారు శ్రీనివాసులు సిట్టిబాబు వచ్చి కొట్టినారు. మళ్ళా ఇంక ఉండే వాళ్ళంతా వచ్చి మా ఇల్లు ఎగబడి వచ్చి మమ్మల్ని అంతా కొట్టి నాశనం చేసినారు. ఎత్తనో చేసినారు అంతా ఖాళీ చేతంతా కూడా ఇరగొట్టారు కొట్టినారు. అందరూ వచ్చి కొట్టినారు మా ఇల్లు ఎగబడి. అక్రమ సంపాదనతో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి చిత్తూరులో విధ్వంసం సృష్టిస్తున్నారని, ఈ విషయాన్ని ఓటర్లు గమనించాలని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు గ్రామీణ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు స్థానిక ప్రజలు పూలమాలతో ఘనంగా స్వాగతించారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసే సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే ఓటర్లు సైకిల్ పార్టీని ఆదరించాలని కోరారు. అలాగే చిత్తూరు నగరాన్ని పరిశ్రమలకు కేంద్ర బిందువు చేసే బాధ్యత తాము తీసుకోనున్నట్లు వివరించారు. వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఇంకోటి ఇక్కడ చాలా మంది నాయకులు ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్లు ఇవన్నీ క్యాన్సిల్ చేస్తాం, పెళ్లి చేస్తాం, ఓట్ వేస్తే ఇంకో అభివృద్ధి కార్యక్రమాలంతా క్యాన్సిల్ చేస్తాం, ఓట్లు వేస్తామని గుర్త మాటలు చెప్తున్నారు. ఎవడు వాళ్ళు ఏం పీకేదానికి కాదు, ఎవడు వాళ్ళు ఏం చేసేదానికి కాదు. తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ప్రభుత్వం డబ్బే పెన్షన్ రూపంలో ఇచ్చేది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సెక్టర్ ఆఫీసర్లు రూట్ ఆఫీసర్ల పాత్ర ఎంతో కీలకమని చిత్తూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జేసీ శ్రీనివాసులు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియోజకవర్గ పరిధిలోని సెక్టర్ ఆఫీసర్లు రూట్ ఆఫీసర్లు మాస్టర్ ట్రైనర్లకు శనివారం నగరపాలక కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ కార్యక్రమంలో ఏఆర్ఓ కమిషనర్ అరుణ, ఆర్డీఓ చిన్నయ్య, పలమేర్ ఆర్డీఓ మనోజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, కోడ్ అమలు, పోలింగ్ రోజు నిర్వహించాల్సిన విధులపై అవగాహన పెంచుకోవాలన్నారు. సెక్టార్ అధికారులు రానున్న నెల రోజుల పాటు పూర్తిగా ఎన్నికల విధులపై దృష్టి సారించాలన్నారు. కేటాయించిన పోలింగ్ కేంద్రాలను ప్రతిరోజు పరిశీలించాలన్నారు. కేంద్రం పరిధిలోని అధికారులు సిబ్బందిని సమన్వయం చేసుకుని కమ్యూనికేషన్ ప్లాన్ ను పక్కాగా అమలు చేయాలన్నారు. పోలింగ్ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి, శాంతి భద్రత సమస్యలు, ఈవీఎం సమస్యలు, పోలింగ్ సిబ్బందిని సమన్వయం చేసుకోవడంపై ఉదాహరణలతో వివరించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వరాదన్నారు. పోలింగ్ రోజున సమర్పించాల్సిన రిపోర్ట్లపై అవగాహన పెంచుకోవాలన్నారు. సెక్టార్ అధికారులు పీఓ ఏపీఓలో హ్యాండ్ పుస్తకాలను చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాడ్ ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా ఆపరేట్ చేయాలి,
వాటిని అనుసంధానం చేసే విధానం, తలెత్తే సమస్యలు, వాటిని ఎలా సరిచేయాలి అనే అంశాలను మాస్టర్ ట్రైనర్ సౌందర్ రాజన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పోలింగ్ రోజు పర్యవేక్షించాల్సిన అంశాలు, సమర్పించాల్సిన రిపోర్ట్లు, రిసెప్షన్ సెంటర్, రిసీవింగ్ సెంటర్ల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ అధికారులు, రూట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్ష ఫలితాలలో 991 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంకుతో పాటు టౌన్ ఫస్ట్ ర్యాంకు సాధించిన మౌనిక అనే విద్యార్థిని నగర కమిషనర్ అరుణ అభినందించారు. రానున్న రోజుల్లో అత్యుత్తమ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా కమిషనర్ అరుణ విద్యార్థిని ఆశీర్వదించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తిరుపతిలో జరిగిన భేటీ అనంతరం ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ప్రతి విషయంపై పవన్ వద్ద పూర్తి డేటా ఉందని, తమ కంటే ఆయన దగ్గర ఎక్కువ సమాచారం ఉందని చెప్పారు. 2009 నుంచి తనకు పవన్తో అనుబంధం ఉందన్న ఆయన, నువ్వు నా ఇంటి బిడ్డ లాంటోడువని, నీ భవిష్యత్తు నేను చూసుకుంటానని పవన్ తనకు హామీ ఇచ్చారని అన్నారు. తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. వారు చెప్పారు ఏ కారణంతో ఇక్కడ సీటు ఇవ్వాలి అన్ని కూడా పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా అందరికీ మంచి వెలికి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే నన్ను కూడా రాబోయే 2 నెలల్లో నీ భవిష్యత్తు నేను చూసుకుంటా, నీకు నేను భరోసా ఇస్తా, ఉన్నత స్థాయికి తీసుకెళ్తా, ఇప్పటిలాగే ఎప్పుడు కూడా నువ్వు వైసీపీ నేతల్ని నిద్రపోని కూడా రాత్రులు ఎన్నో గడిపించాలని చూసుకోవాలి. రాబోయేది మన ప్రభుత్వమే. చంద్రబాబు గారు అలాగే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, 3 కూటమిలు మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఖచ్చితంగా నీ కష్టం 2014 ముందు నుంచి నువ్వు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. నువ్వు ఎప్పటికీ నా ఇంట్లో మనిషి, నా తమ్ముడు లాంటివి, నీకు నీ జీవితం నీ భరోసా నాది భరోసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా వ్యక్తం చేసి ఇద్దరం చాలాసేపు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంకొక 10 నిమిషాలు ఆ వీడియో ఫొటోస్ కూడా రాగానే షేర్ చేస్తాను. చాలా ధన్యవాదాలు మీడియా వాళ్ళకి కూడా, ఎందుకంటే గత 25 రోజులుగా నేను ఈ తిరుపతి ఇష్యూ మీద నేను అభ్యర్థికి సహకరించకపోవడంపై కళ్యాణ్ గారు ఆరాధిస్తారు, అన్ని వివరాలు వివరించాను. ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నేను పాల్గొమన్నారు, ప్రచారంలో పాల్గొంటున్నాను. అభ్యర్థి విజయానికి గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారికి అన్ని డేటా ఉంది, తిరుపతిలో ఏం జరుగుతుందో ప్రతి డేటా ఆయన చేతిలో ఉంది. తిరుపతిలో ఎలా ఉంది పార్టీ పరిస్థితి, తిరుపతిలో అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది, ప్రతి ఒక్క మనిషి అప్డేట్ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది. కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి, ప్రతి విషయం ఆయనే చెప్పాడు, అన్ని మాకునే ఎక్కువ అని బాధలిసింది. కాబట్టి ఒకటే ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు హామీ మాకంత ఇచ్చారు. కాబట్టి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మనుషులుగా ఎప్పటిలాగే కలిసి పెలిసి పనిచేస్తాం. రేపటి నుంచి ఆర్ని శ్రీనివాసులు గారి ప్రచారంలో నేను పాల్గొంటున్నాను. అదేవిధంగా మా అందరి భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను భరోసా నేనున్నాను అని భుజం తట్టి నన్ను పంపించారు. చాలా ఆనందకరం. 40 నిమిషాల సుదీర్ఘమైన చర్చ జరిగింది. మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ హైకోర్టు జడ్జ్ సత్య సుబ్బారెడ్డి, తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.